హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కిరణ్ వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్ కంప్లీట్ స్పోర్ట్స్ అప్డేట్స్ సో ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ మెగా యాక్షన్ కేవలం ఒక రెండు రోజుల్లో రాబోతుంది ప్రతి అప్డేట్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టా పేజ్ మాత్రం ఖచ్చితంగా ఫాలో కండి అక్కడ అన్ని టీమ్స్ జర్సీస్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అక్కడ నేను ఇస్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీలో మీ ఫేవరెట్ టీమ్ ఏది కాబోతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సో మెగాక్షన్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో చూద్దాం మెగా యాక్షన్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ ఒక లైక్ అయితే కొట్టండి ఎన్ని లైక్లు వస్తాయో చూద్దాం ఇప్పుడు చాలా న్యూస్ వస్తుంది ఈ న్యూస్ ప్రకారం కొందరు ప్లేయర్స్ ఏ టీంకు వెళ్తారో మనకు వచ్చిన న్యూస్ ప్రకారం చూద్దాం యాక్షన్ అయితే పన్నెండు తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం అవుతుంది సో స్టార్ స్పోర్ట్ సంబంధించిన అన్ని నెట్వర్క్స్లో అండ్ డిస్నీ హాట్ లో స్టార్ట్ కాబోతుంది సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక పది మంది మొట్టమొదటి యాక్షన్కి వచ్చే మార్కీ ప్లేయర్స్ సో ఈ పది మంది ఎవరు వాళ్ళు ఏ టీమ్కి వెళ్తారో ఇప్పుడు చూద్దాం అండ్ ఇందులో శిఖర్ ధవన్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ అని టాక్ అవుతుంది అండ్ నెంబర్ టూ మహమ్మద్ షమి మహమ్మద్ షమి అహ్మదాబాద్ టీమ్కి వెళ్లే అవకాశం ఉంది అండ్ నెంబర్ త్రీ ఫాఫ్ డూ ప్లేసెస్ సో కోల్కత్తా నైట్ రైడర్స్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి నెంబర్ ఫోర్ డేవిడ్ వార్నర్ డేవిడ్ వార్నర్ అయితే పంజాబ్ కింగ్స్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ నెంబర్ ఫైవ్ ప్యాట్ కమిన్స్ ముంబై ఇండియన్స్ ఇతని కొనే అవకాశాలున్నాయి అలాంటి వాళ్ళ లిస్ట్లో డ్రాఫ్ట్ లిస్ట్లో ఉన్న సమాచారం నెంబర్ సిక్స్ శ్రేయస్ అయ్యర్ సో ఆర్సీబీ ఇతని కోసం ఒక ఇరవై కోట్లు పెట్టిందని పెద్ద ఎత్తున న్యూస్ అంతకాకుండా ఆర్సీబీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి నెంబర్ సెవెన్ చూస్తే రవిచంద్ర నష్టం చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు ఖాయం అండ్ నెంబర్ ఎయిట్ చూసుకుంటే క్వింటన్ డికాక్ పంజాబ్ కింగ్స్కి వెళ్ళే అవకాశాలున్నాయి వికెట్ కీపర్ అండ్ నెంబర్ నైన్ చూస్తే రబాడా వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్ రబాడా లక్నో టీంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి నెంబర్ టెన్ చూస్తే ట్రెంట్ బోల్ట్ ట్రెంట్ బోల్ట్ అయితే సన్ హైదరాబాద్ కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ అదేవిధంగా ఇంకొకటి చూసినట్లయితే ఇషాన్ కిషన్ సో ఈసారి ఇషాన్ కిషన్కు ప్రతి టీం పోటీ పడుతుంది అందులో ఎస్ఆర్హెచ్ ఉంది అండ్ ముంబై ఇండియన్స్ కూడా ఇతని మీద కనీసం ఒక పది కోట్లు పెట్టాలని చెప్పి ఫిక్స్ అయినట్టు సమాచారం సో ఎస్ఆర్హెచ్ అంతకంటే ఎక్కువ పెట్టి ముంబై ఇండియన్స్కి షాక్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అండ్ ఆర్సీబీ కొనబోయే నలుగురు లిస్ట్ అయితే దాదాపు రిలీజ్ అయింది ప్రతి మ్యాగజైన్లో ప్రతి వెబ్సైట్లో మీరు ఇదే న్యూస్ ఒకటి శ్రేయస్ అయ్యర్ రెండు జేసన్ హోల్డర్ మూడు మీరు అమ్మటి రాయుడు నాలుగు పరాగ్ సో వీళ్ళందరి మీద వాళ్ళు ఎంత పెట్టి డ్రాఫ్ట్ అయినట్టు సమాచారం అండ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే జేసన్ రాయ్ సో రీసెంట్ గా పాకిస్తాన్ సూపర్ లీగ్ లో యాభై ఏడు బాలర్లో సెంచరీ కొట్టాడు సో రెండు వందల రేట్ పైన ఉంది తనకి సో ఇతను ఓపెనర్ గా ఎస్ఆర్హెచ్ మళ్ళీ క్రేజీ కాంబినేషన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం సో జేసన్ రైండ్లో ఉంటే మాత్రం అది పర్ఫెక్ట్ టీ ట్వంటీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి